ఆంధ్రలోనూ అభిజిత్ లగ్న ప్రకారమే శ్రీరాముని కళ్యాణం నిర్వహిస్తే బాగుండేదన్నారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద. రాష్ట్రాలు వేరైనా పాత్ర సంప్రదాయాన్ని పాటించాలన్నారు. హిందూ మతంపై కుట్ర ప్రకారమే కొంతమంది దాడి చేస్తున్నారు అంటున్న స్వరూపానందతో మా ప్రతినిధి లక్ష్మి ఫేస్ టు ఫేస్. శ్రీరామనవమి సందర్భంగా ఫిల్మ్ నగర్ టెంపుల్లో విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వచ్చి స్వామివారికి హారతి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారు. స్వరూపానందేంద్ర శ్రీరామనవమి రోజు ఆయన కూడా చూడడం, ప్రస్తుతం ఆయన మాటల్లో విందాం మనం శ్రీరామనవమి ప్రాశస్త్యం గురించి. నమస్తే స్వామిజీ. శ్రీరామనవమి ప్రాశస్త్యం ఏంటి, ఈ రోజు అసలు ఏం చేయాలి, కైంకర్యాలు ఏ విధంగా ఉంటాయి? అంటే శ్రీరామనవమి అంటే ధర్మాన్ని సూచించే పండుగ శ్రీరామనవమి. సీతారాముల యొక్క కళ్యాణం ఇందులో చాలా విశిష్టత. సీతారాముల కళ్యాణం అంటే అన్ని కులాలు అన్ని వర్గాలు చిన్న పిల్ల పెద్ద అని తేడా లేకుండా అందరికీ ఆనందకరమైన కళ్యాణం సీతారాముల యొక్క కళ్యాణం. శ్రీరాముని చూస్తే ధర్మం గుర్తొస్తుంది, రామో ధర్మవాన్ విగ్రహ. అలాంటి ధర్మాన్ని సూచించేది శ్రీరామనవమి. అలాంటి ధర్మాన్ని ఆచరించడానికి ప్రతి మనిషిని ప్రేరణ చేసేది శ్రీరామనవమి. అందులో ఇందులో పాల్గొనాలి, ఆ నవమి నాడు శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణ వైభవాన్ని చూడాలి. ఆ ధీరుడైన ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది ధర్మంతో జీవించాలని తెలియజేసే రోజే శ్రీరామనవమి. అయితే ఇక్కడ రెండు కన్ఫ్యూజన్లు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఇక్కడ అభిజిత్ లగ్నంలో జరుగుతూ ఉంటుంది భద్రాచలంలో, ఒంటిమిట్టలో మాత్రం వేరే ఉంటుంది. అంటే ఈ రెండు ఆచరణ ప్రదమేనా? అంటే అనాదిగా భద్రాచలంలో అభిజిత్ లగ్నంలో జరగడం అనేది జరుగుతుంది శాస్త్రీయంగా. అదే అభిజిత్ లగ్నంలో జరగడం అనేది అనాదిగా భద్రాచలంలో జరుగుతుంది కాబట్టి అదే కరెక్ట్. ఏదైతే సనాతనంగా అనాదిగా జరుగుతుందో దాన్నే పరిపూర్ణం చేయాలి తప్ప మధ్యలో లగ్నాలు మార్చడం ముహూర్తాలు మార్చడం అనేది కరెక్ట్ కాదు. ఒక ఒంటిమిట్టలో మాత్రమే దానికి ఒక ప్రాశస్త్యం ఉంది, అందువల్లనే నా అర్ధరాత్రి పూట శ్రీరాముడు కళ్యాణం జరుగుతుంది అనేది అక్కడ పురాణాలు చెప్తున్న మాటలు కరెక్టే. ప్రాశస్త్యం అలా ఉన్నా రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు భద్రాచలమే ప్రధానమైన దేవాలయంగా శ్రీరామనవమి జరుపుకునే దేవాలయంగా ఉండేది. అలాంటప్పుడు అక్కడ అభిజిత్ లగ్నంలో జరిగింది. విడిపోయిన తర్వాత అదే లగ్నము అదే జరిపించడం అనేది సాంప్రదాయకంగా ఉంటుంది. దేవాలయం పూర్వ సంప్రదాయం ఏదైతే ఉన్నదో ఆ దేవాలయం పూర్వ సంప్రదాయంలో ఒక రకంగా చెప్పంటే భద్రాచలం ఆ యొక్క ఒంటిమెట్టలో జరగడానికి అక్కడ ఆంజనేయ స్వామి అతను లేడు, ఇక్కడ సీతారాములు ఉన్నారు. ఇక్కడ భద్రాచలానికి అక్కడికి చాలా తేడా ఉంది. అయినా ఒంటిమిట్టకి ఆంధ్ర గవర్నమెంట్ ఎంచుకుంది, అది పక్కన పెడదాం. అటప్పుడు అభిజిత్ లగ్నం జరగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అభిజిత్ లగ్నం ఏ లగ్నంలో ఏ రకమైన దోషాలున్నా ఏ దోషాలు అంటనేది అభిజిత్ లగ్నం కాబట్టి పూర్వీకులు ప్రతి సంవత్సరం ఆ లగ్నాలు మార్చడం ఎందుకని అభిజిత్ లగ్నానికి కన్ఫర్మ్ చేశారు. ఆ విజ్ఞతతోటి అభిజిత్ లగ్నానికి అక్కడ కూడా కన్ఫర్మ్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో సామాజిక వేత్తలు అందరూ కూడా అంటే ప్రతి ఆలయంలో కూడా మహిళలను అనుమతించాలి అంటున్నారు, దీని మీద మీరు కూడా మాట్లాడారు. అంటే ఎందుకు కోర్టులు తీసుకున్న నిర్ణయాన్ని అంటే మీరు తప్పు పట్టకపోయినా ఎలా తీసుకొని ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఒక కుట్రపూరితంగా కుహన రాజకీయ నాయకులు కుహన ఆ సామాజిక వేత్తలు కొంతమంది కుట్రపూరితంగా హిందూ మతం మీద దాడి చేస్తున్నారు. ఆ దాడిలో భాగంగా కోర్టులకు ఎక్కి వాటిలో పిల్లి వేస్తున్నారు. న్యాయస్థానాన్ని దాన్ని అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నాం. చట్టాన్ని గౌరవిస్తాం, చట్టం అంటే మాకు చాలా గౌరవం ఉంది. అయితే ఇతర మతాల్లో ఎంతో వివక్షత ఉంది, అది కంటికి కనిపించటం లేదా? ఈ కుహన రాజకీయ నాయకులు సామాజిక వేత్తలకి ఒక హిందూ మతంలోనే అన్నీ కనిపిస్తున్నాయా? హిందూ మతంలో ఒక శాస్త్రీయమైన ఒక సైన్సు సాంప్రదాయకంగా నడుస్తున్న దాంట్లో స్త్రీలకు ఉన్న ఈతి బాధలు ఇబ్బందులు అలాంటి వాటిని ఋతుక్రమాలు అయితేనేమి గర్భధారణ అయితేనేమి ఇలాంటి ఇబ్బందుల్ని పెట్టుకొని దాన్ని బట్టి పూజలు పురస్కారాలు. ఇతర మతాల్లో పూజలు పురస్కారాలు ఉండవు, అవి కేవలం ప్రార్థనాలయాలు. హిందూ మతం ఒక విలక్షణమైంది, దానికి కూడా ఆ ఉన్నతమైన న్యాయస్థానాలు ఆ పెద్దలు వాటిని కూడా గుర్తించి సరైన తీర్పు న్యాయం ఈ యొక్క హిందూ మతానికి ఇవ్వాలి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.